ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హయ్యెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు, సంచలనాల్ని రేకెత్తించేటువంటి పేపరు, టీవీ ఛానళ్ళు టీవీ 5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ ఒక కేసును టేకప్ చేశారు. ఏంటి ఆ కేసు టేకప్ చేశాయంటే, ఒక ఆడ కూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు, లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడపడుచుని ఆవిడ ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం 4 రోజులు 5 రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది. కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కోసం నడిపేటువంటి డ్రామా అనే చంద్రబాబు దగ్గర నుంచి, చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం, ఆయనే గెలుతాడు, ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవుతి 2014లో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన, 2014లో నామినేషన్ అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు, పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో. ఆయన మాకు అంటగడతారు, డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరు, అతనితో మాట్లాడుకోండి మీరు వెళ్ళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? పోని ఈ ఇన్వెస్టిగేషను, ఈ కేసు పూర్వాపరాలు జరిగింది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ ఉండగా, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తంతు దాన్నేదో మాకు బాగా పూసి ఆ దాని మాటన వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమేది తప్పితే వేరే ఏమీ కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో 10 రోజుల తర్వాత మనందరం చూస్తాం. మొత్తం భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నట్టుగా చూసుకోండి. మొన్న ఆడపడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి. అన్ని ఏం కేసులు చెప్పకూడదు మనం ఆడపిల్ల గురించి. వీళ్ళు ఒక అంటే ఈనాడు జ్యోతి ఆడపడుచుని అడ్డం పెట్టి వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి ఆవిడని అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్ఎల్ని ముద్దాయిలు చేయాలని చేసుకోండి. ఇది ఒకటే కాదుగా, చాలా దురదీర్చుకుంటున్నారు కదా మీరు, సురకానం తీర్చుకుంటున్నారు కదా, దానిలో భాగం ఇది రాజకీయ నాయకులు ఇట్టాక ఐపీఎస్ ఆఫీసర్లు చేసుకోండి. ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొంగతనం చేసి దొరికాడు అనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పినది న్యాయస్థానాలు చెప్పినాయి. 50 రోజులు 60 రోజులు జైల్లో ఉండి నా ఆరోగ్యం బాగలేదు, నేనేమైపోతానో చెప్పలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఢిల్లీ అక్కడికి ఇక్కడికి వాళ్ళ పెద్దమ్మని తీసుకుని వెళ్ళి పైరువీలు చేసుకుని నా ఆరోగ్యం చెడిపోయింది, నా ప్రాణాలను కాపాడుకుంటాక బెయిలిమ్మని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆయన తప్పు చేశాడనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పి న్యాయస్థానాలు కూడా బెయిల్ ఇవ్వలేదు ఆయనకి. ఆ కేసు నా మీద ఎవరెవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పని రెడ్ బుక్ డైరీ యొక్క ఆలోచనల మేరకే ఇవన్నీ, ఈ తప్పుడు కథనాలు ఇవన్నీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? 2024 ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మార్చి ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మా గోళ్ళ మేముంటే, ఎవడ గోళ్ళ మేముంటే, పోనీ మాకేమన్నా ఆయన ఏమన్నా మా నాయకుడా? పోనీ 14 తర్వాత ఎప్పుడు ఆయన మా గుమ్మం ఎక్కలేదు, మేము ఎప్పుడు మేము ఎవరో ఆయనతో మాట్లాడలేదు. ఫిర్యాదు చేశారు ఆన్లైన్లో, ఫిర్యాదు చేశారు, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయటం, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయటం, దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం, మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవనేయండి, పొలిటికల్ లీడర్స్ అవనేయండి, ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం. ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, సీనియారిటీ జూనియారిటీ ఏముంది?
ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్. ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను, మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి, జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి. ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పర్సన్, అదే 10% 15% ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవసానమే ఇలాంటివన్నీ నేను, బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు యాజ్ హోమ్ మినిస్టర్. కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది.